ఇంకొక ప్రశ్న వేస్తాను. వీటన్నిటికీ మించి గత 20 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ప్రజల కోసం పల్లెల్లో గాని పట్టణాల్లో గాని మాక్సిమం రీచ్ నాట్ ఓన్లీ సంక్షేమం పరిశుభ్రత గాని లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గాని ఎడ్యుకేషన్ సంబంధించి నాడు నేడు ప్రోగ్రాములు హాస్పిటల్స్ గాని వేల కోట్ల రూపాయలు వీటి మీద ఏవైతే ప్రజలకు నేరుగా బెనిఫిట్ చేసేవే కాకుండా వాళ్ళ జీవన ప్రమాణాలు బాగా పెంచేవి చేస్తున్న వ్యక్తి ఒక చిన్న ఆస్తి పన్ను వీటి దగ్గరనో ఏదో రహస్యంగానో ఇంకో రకంగానో బాత్తాడా చేస్తారా? ఆ లక్షణం మీది, మీకుందిని రుజువు చేసుకున్నారు కాబట్టి జనం మిమ్మల్ని చెత్తపోట్లో పడేశారు. ఆ రోజు చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు భారం అతి తక్కువ పెట్టి మాక్సిమం జీరో వేస్టేజ్కి అవకాశం, జీరో వేస్టేజ్ మాత్రమే కలిగేటట్టుగా, వేస్టేజ్ జీరో ఉండేటట్టుగా మాక్సిమం బెనిఫిట్ ఏదైనా సరే ప్రజలకు చేర్చాలని ఆయన చూస్తున్నాడు. సహజంగా ఏ ప్రభుత్వమైనా ఎక్కడైనా వస్తున్న పన్ను వసూళ్ళు మిగిలినవో బ్యాలెన్స్ జాగ్రత్తగా మేనేజ్ చేయడము, ఫైనాన్సెస్ను ఒక ట్రస్టీలాగా ధర్మకర్తలాగా ఉండి జాగ్రత్తగా వాటిని ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు తగ్గించుకొని బెనిఫిట్స్ మాక్సిమం ప్రజలకే రీచ్ అయ్యేట్లా చేయడము చేసే ప్రయత్నం చేస్తాయి. అట్ ది సేమ్ టైం ఎక్కువ బరువు లేకుండా ఎట్లా చూడాలనేది ఆలోచిస్తుంది సంక్షేమ ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ఎక్కువ ఎక్కడైనా సరే ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దానికి మీరు 50% ఎస్ వదిలితే 50% కాదు 100% కూడా పెరగచ్చు, కానీ సీలింగ్ పెట్టారు, క్యాప్ పెట్టారు. 15% మించి ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకూడదు అనేది సీలింగ్. ప్రజలకు తెలుసు అది. మీరు పోయి చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు. చంద్రబాబు గారు ఉన్నట్టు ఉండిపోయేవో అదిరిపోయింది, మిమ్మల్ని అందరూ దోపిడీ చేస్తారు ఆస్తి పన్ను వేస్తారంటే నమ్మరు. దోపిడీ మీ హయాంలో అంతకుముందు ఏమైనా జరిగిందేమో. ఏ రకంగా? ఇంతకుముందు రెంటల్ వాల్యూ, మీ యాన్యువల్ రెంటల్ వాల్యూ బేసిస్ మీద ఇది ఫిక్స్ చేసినప్పుడు ఆ డిస్క్రిప్షన్ అనేది, ఆ విచక్షణాధికారం అనేది కింద ఆ మున్సిపాలిటీ అఫీషియల్స్ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా పైరవీలు చేసుకునే వాళ్ళకో ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒక రకంగా ఉంటే, సాధారణ ప్రజలకు వీళ్ళందరికీ కూడా ఎవరైతే చట్టానికి దీన్ని గౌరవిస్తూ ఇచ్చేస్తారో అడ్డదారులు దొక్కరో వాళ్ళ మీద బరువు ఎక్కువ వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు అవకాశం ఉంది. ఇప్పుడు దీంట్లో అది లేదు. ఇక్కడ డైరెక్ట్గా నేరుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దీని ప్రకారం ఏదైతే ఉందో దాని బేసిస్ మీద డిసైడ్ చేస్తారు. కాబట్టి అలాంటి ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఒక రకంగా పన్నులు వేసే దానికి అవకాశం అనేది తీసేశారు. దానివల్ల ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా అవినీతి రహితంగా పన్ను అనేది ఉంటుంది. సబ్జెక్ట్ టు ఏ సీలింగ్ ఆఫ్ 15% ఎగ్జిస్టింగ్ దానికి మించకుండా ఉంటుంది. కాబట్టి నామినల్ ఇది అంతా నాకు తెలిసి దానివల్ల వచ్చేది కూడా ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం కూడా 150-200 కోట్ల సంవత్సరానికి వస్తే వస్తుందేమో అడిషనల్. అది ఇంత దాదాపు ఇంత అర్బన్ ఏరియా మనకి ఇంత ఉన్న దాంట్లో చూస్తే దాని మీద ఇప్పుడు రేపు యాగి చేస్తే చేస్తారు, లేదా ఇంకా ఏదైనా ఊహాజనితమైనవి తీసుకొని ఇంకోటి తీసుకొని ఒకటి కెమెరా ఫోటోలు తీసిపోయిస్తే ప్రచారం చేస్తే చేసి ఏదో మేము చేశామంటే చేసాం, మా ఎగ్జిస్టెన్స్ ఉంది అనే దానికి రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చేమో. కానీ అల్టిమేట్గా ప్రూవ్ అయ్యేది ఒకటి ఏంటంటే, ఈ వైఎస్ఆర్సీపీ మేము పెట్టిన అభ్యర్థులు మొత్తంగా కూడా పంచాయతీలకు తగ్గకుండా ఇంకా అంతకంటే మిన్నగా మున్సిపాలిటీలను, అర్బన్ ఏరియాస్, పట్టణ ప్రాంతాలను కూడా మేము గెలుచుకోబోతున్నాం. ఎందుకంటే ప్రజల ఆదరాభిమానాలు, సంక్షేమ పథకాలు అక్కడికి రెండిటికి అక్కడ 85-89% దాకా అంటున్నారు లెక్కలు, ఇంకా పూర్తిలో చూడలే. కానీ అర్బన్ ఏరియాస్లో కూడా సేమ్ బెనిఫిట్స్ అన్నీ కూడా అర్బన్ పూర్కి అందాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయి. 20 నెలల్లోనే మీరు నేమ్ ఎనీథింగ్ స్కీమ్లో అమ్మఒడి కానీ ఇంకోటి కానీ మిగిలినవి రకరకాలు ఇవి కానీ, చేదోడు, తోపుడు బళ్ళ వాళ్ళు, అసలు నెగ్లెక్టెడ్ అనుకునేవాళ్ళు తోపుడు బళ్ళ వాళ్ళు, 10 రూపాయలు వడ్డీ 20 రూపాయలు వడ్డీకి తెచ్చుకునేవాళ్ళు, ఈరోజు ధీమాగా వడ్డీ భారం లేకుండా
తమ సొంత చిరు వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇళ్ళు, ఇప్పుడు ఇళ్ళు రాబోతున్నాయి కొత్తగా. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు కాస్ట్ టు కాస్ట్ లాభాపేక్ష లేకుండా మోడర్న్ అమెనిటీస్తో పూర్తి సౌకర్యాలతో ఒక రిలయబుల్ దీనిగా ఏదో ప్రైవేట్ వెంచర్లా కాకుండా ప్రభుత్వమే నేరుగా ఇళ్ల స్థలాలు కాస్ట్ టు కాస్ట్ వాళ్లకు అలాట్ చేసి ఇచ్చేసే ప్రయత్నం చర్యలు కూడా ప్రారంభం శ్రీకారం చుట్టింది. బహుశా వచ్చే 6 నెలల్లో అవి కూడా రెడీ అవుతాయి. అలాగే మిగిలినవన్నీ ఏవైతే గ్రామీణ ప్రాంతాలకు వస్తాయో ఎక్సెప్ట్ రైతులకు సంబంధించింది తప్ప మిగిలినవన్నీ కూడా అర్బన్ ఏరియాస్కి వస్తాయి. ఇవన్నీ గత 20 నెలలుగా కళ్ళ ముందు కనపడుతుండడం కాదు, ఏదైనా వీళ్లే స్వయంగా ప్రజలే పట్టణ ప్రాంతాల ప్రజలు వాళ్ళు వీటన్నిటినీ ఎంజాయ్ చేయడమే కావడం కాకుండా వాళ్ళలో లేదా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఇళ్లలో పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా బెనిఫిట్స్ పొందుతున్నారు. సో మొత్తం వాతావరణమే మారిపోయింది, ఒక రకమైన పాజిటివ్ దీనికి వచ్చింది. దాని ఇంపాక్ట్ వల్లే ఈరోజు ఇప్పుడు మనకు ఈ ఏకగ్రీవాలు ఇప్పుడు అవుతున్నా. లేకుంటే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువైన పరిస్థితి వచ్చిందన్న దానికి రీజన్ అది. దీంట్లో మీ పార్టీ ఇంత మాత్రాన వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తోంది, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాగా చేసినా నిజమైన రాజకీయ పక్షంగా ప్రజల పార్టీగా ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ బహుశా ఈరోజు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో, అది దయనీయమైన స్థితిలో అయితే ఉండేది కాదు. ఎప్పుడైతే ఈయన ఓవర్ ది పీరియడ్ వెన్నుపోటు పొడిచి వాళ్ళ మామ దగ్గర నుంచి లాక్కున్న తర్వాత, ఆ తర్వాత ఒక దోపిడీ ముఠాలాగా పైన ఫామ్ అయి అలాంటి వాళ్లే కంట్రోల్ చేస్తున్న పార్టీగా తయారై ఆఖరకు తాను తన కుటుంబ సభ్యులు తనది అంతవరకు వచ్చి 2014-19 మధ్య మరీ విశ్వరూపం వికృతి రూపం చూపించిన తర్వాత రాష్ట్రం ఈయన చీదరించుకోవడం, ఇంకా మాకు సారని బాయ్ బాయ్ చెప్పడంతో దాని పరాకాష్ఠగా కుప్పంలో జరిగిన పరాభవం, ఇంకా ఫుల్ ఫైనల్ డిఫీట్. మిగిలినవన్నీ ఒక ఎత్తు అయితే ఫైనల్, దీంతో ఏమాత్రమన్నా వాళ్ళ టీడీపీ తమ్ముళ్లలో కొంత మిగిలింటే అది కూడా నీరు గారిపోయినారు. సో చంద్రబాబు గారు ఏదన్నా చేస్తే, ఆత్మవిమర్శ చేసుకుంటే, ఈరోజు బయటకు వస్తే రేపు 5 రోజులు జనం లేకెళ్ళి ఆయన చంపలు వేసుకొని నేను చేసినవన్నీ ఇన్నాళ్ళు తప్పులు, ఇక ముందు కూడా నేను ఇట్లా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, ఈ వయసులో నా మీద దయదలు చేయదన్న ఇచ్చేయండి, నావన్నీ తప్పులు సరిదిద్దుకుంటాను, పార్టీలో మిగిలిన వాళ్లకు వాల్యూ ఇస్తాను, కులాలు ప్రాంతాలు కాకుండా ప్రజల సమస్యల మీద నిలబ పోరాటం చేసే పార్టీగా తీర్చిదిద్దుతాను అని ఏమన్నా హామీలు ఇచ్చి అలాంటివి చెప్పాలి తప్ప అక్కడికి పోయి ఏదో రెండు అసలు సంబంధం లేని మాటలన్నీ కలిపి ఉండేటువంటి ఎవరైనా చంపాలనుకుంటున్నారు, లేకుంటే దాన్ని చంపినారు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు, ఇంకొకటి అయిపోతుంది ఓ అని అంటే అన్నందువల్ల ఏమీ లాభం లేదు. బహుశా సోషల్ మీడియాలో మా వాళ్ళకు కొంచెం పని పెట్టడం తప్ప, ఈ మధ్య చూస్తుంటే ఆయన మాటల నుంచి ఎక్కడ లేని కామెడీ ఇది డిరైవ్ చేయడానికి అవసరమైన ఇది చాలా కనిపిస్తుంది. అంటే మోస్ట్ ఇర్రేషనల్ అసంబద్ధమతకు పరాకాష్ఠగా ఆయన మాటలు ఉండడంతో ఆయన చేష్టలు మాటలు వాటి నుంచి ఒక డార్క్ హ్యూమర్ లేదా ఒక కామెడీ పుట్టడానికి అవకాశం ఉంది తప్ప ఇంకా అంతకుమించి ఆయన సాధించేది ఏం లేదు. అలాగే ఇప్పుడు ఆయన కొడుకు కూడా మళ్ళీ ఏదో వైజాగ్ పోతానన్నారంట. చిత్రం ఏమంటే ఇంత దీంట్లో కూడా మరి డీప్ పాకెట్స్ బాగా లోతుగా ఇదిగా ఉన్నట్టున్నాయి, డబ్బులు తీస్తూనే ఉన్నారు, ఎక్కడికక్కడ దొరుకుతూనే ఉన్నారు. మొన్న 5 ఏళ్లలో ఎంత బాధినారో తెలియదు కానీ, మేము చెప్పినట్టు ఈ 100,000 కోట్లు ఎన్ని వీటిలో ఎంత తీస్తున్నారో తెలియదు కానీ, అదంతా చర్చి మళ్ళీ పెట్టి
కేవలం డబ్బుతో మేనేజ్ చేయలేక ఎన్నికలను ఏదో లాగాలి కొంతవరకన్నా అని ఉన్నంతలో ప్రయత్నం చేసి మళ్ళీ కుట్రలకు అదే వాళ్ళ లైఫ్ ముందు నుంచి ఏం చేస్తున్నారో దానికే పాల్పడుతున్నారో దురదృష్టకరం అది. అండ్ ఈసారి అయితే తప్పించుకోలేరు అన్నట్టు గుర్తు మీద కాదు కాబట్టి మేము ఇంత పర్సెంటేజ్ 40.5 ఇది అన్నారు. కానీ రేపు ఈ ఎన్నికల్లో అయితే అట్లా అనడానికి లేదు, బయటకు వచ్చి వీళ్ళంతా మా వాళ్ళు అనడానికి. కాబట్టి ఈసారి బహుశా నేను అనుకోవడం అసలు మమ్మల్ని బూతులకు రానిలేదు, మా ఓటర్లను మాకు ఓట్లేయాలనుకున్న ప్రజలను బూతులకు రానియకుండా ఇళ్లల్లోనే అందరినీ ఇచ్చేశారనే ఒక కొత్త రాగం అందుకుంటారేమో నాకు తెలియదు ఈ రేపు జరిగే పోలింగ్లో. దానికి కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి, ఆయన ఏదన్నా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే ఇంతవరకు జరుగుతున్న వ్యవస్థ ఇప్పటికున్నా ఇంతకుముందున్నా గతంలో ఉన్న అంతా అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినందువల్ల మంచి పాలన, మంచి ప్రజలకు దగ్గరగా పాలన ఇవన్నీ పాజిటివ్ కనపడుతుంటే తేడా వచ్చింది ఎక్కడంటే ఆయన ఒకడు ప్రజలకు దూరంగా ఇంతకాలం బతికి ప్రజల నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోయిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు అటువైపు ఉన్నారు. సో మిగిలినవన్నీ యథాతథంగా మామూలు ఇప్పుడున్నట్టే జరుగుతున్నాయి. ఇంటర్ప్రిటేషన్ మారుతుంది ఆయనది, ముందు ఒకటంటే ఇప్పుడు ఇంకొకటి చేస్తాడు. ఆయనకున్న మీడియా ఎలాగుంది దాంట్లో అవన్నీ కవర్ అవుతాయి తప్ప ఇంకా అంతకుమించి సాధించేది ఏమి ఉండదు అనేది మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఎంతో వినలే కానీ అదే నేను చెప్తున్నదే, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ క్యాండిడేట్ లేరో ఎవరు నిలబడట్లేదో వాళ్ళకు వాళ్ళే ఏమేమి రీజన్స్ చెప్పాలనో ఏమేమి ఊహించుకొని చెప్పచ్చో అవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క అస్త్రం తీస్తుంటారు. అది మన ఇమాజినేషన్కు, బహుశా ఎవరన్నా సినిమా డైరెక్టర్లు వాళ్ళైతే ఇమాజినేషన్ ఎక్కువ చేయగలరు కాబట్టి క్రియేటివిటీ దొరుకుతుందేమో, కానీ అందులో ఏమేమి అవకాశాలు ఉంటే అవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు. మాలో లోపం ఉందని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పరు, వాళ్ళలో లోపం ఉందని అయితే ఖచ్చితంగా ఒప్పుకోరు, ఖచ్చితంగా ఇవే చెప్తారు. ఇంకా బహిష్కరిస్తామంటే ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. బహిష్కరి విజయవాడ ఎన్నికలు బహిష్కరిస్తే మరి రాష్ట్రం అంతా చంద్రబాబు గారు రేపేమని అంటారేమో తెలియదు, చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఎందుకంటే చాలా చోట్ల సింగిల్ డిజిట్ కూడా వాళ్లకు లేరు, అసలు మనుషులు దొరకట్లా, అసలు తుపాకి పేలిస్తూ కూడా అసలు పెట్టలు కదా పారిపోయినట్టు పారిపోతున్నారు. ఎందుకంటే నమ్మకం లేదు, దేనికోసం చేయాలని వాళ్ళకి అర్థం కావట్లే. ఎప్పుడైతే అధినాయకుడు ఆయన సొంత నియోజకవర్గం అడ్రస్ లేకుండా పోయిందో అప్పుడే అయిపోయింది ఆ పార్టీ.